ముస్తాబాద్ మండల కేంద్రంలో దుబ్బాక వెళ్లే ప్రధాన రహదారి గత కొద్ది ఏండ్ల నుండి గంతలమయంగా మారడంతో కొద్దిపాటి వర్షానికి గుంతల్లో నీరు చేరడంతో పాదచారులకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముస్తాబాద్ మండలం దుబ్బాక వెళ్లే ప్రధాన రహదారి కొద్దిపాటి వర్షానికి గుంతల్లో నీరు చేరడంతో రోడ్డుపైకి వెళ్లే పాదచారులకు ఇబ్బందికరంగా ఉన్నందున గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, మాజీ వార్డు సభ్యులు డిటి నరసింహులు, గ్రామ ప్రజలు తదితరులు కోరుతున్నారు. స్థానికంగా ముస్తాబాద్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్తున్న పాలకవర్గం కానీ సర్పంచ్ కానీ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు. అయ్యా సర్పంచ్ గారు, ఈ ఒక రోడ్డు మీ కళ్ళకు కనిపిస్తలేదా? మీ కంటికి ఏ రకంగా చిన్న వర్షం పడదంటే ఎన్ని రకాల గుంతలున్నాయో చూడండి. దుబ్బాకకు మెయిన్ రోడ్ ఏదైతే సిద్దిపేట కామారెడ్డి మెయిన్ రోడ్డు వస్తుందో అందకన్నా ఎక్కువ ఇక్కడ సెకండ్ డబల్ రోడ్ చేయాలి. ఎందుకంటే మేము మిమ్మల్ని కోరేది ఒకటే, స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది, ఈ గుంటలున్నాయి కాబట్టిన ఈ గుంటలు మరమ్మతు చేసి దీనిపైన మొరం పోస్తారా? ఏదో విధంగా గుంటలు లేకుండా రోడ్డును బాగు చేయాలని కోరుకుంటున్నాం. మరి దీన్ని సీసీ రోడ్ వేస్తారా లేకుంటే డబల్ రోడ్ గురించి ఆలోచన ఏమైనా ఉన్నదా? మరి మాకు కూడా తెలియదు, ఆ ఒక్క ఆలోచన తీర్మానం వచ్చినా లేకుంటే సాంక్షన్ అయిన తర్వాత. కానీ మీరైతే ముందుగా మాకు ఈ గుంటలు లేకుండా ప్రజలకు నాణ్యమైన మంచి రోడ్డు అందించాలని కోరుకున్నాం. ఎందుకంటే వెహికల్ ఖరాబ్ అవుతున్నాయి, ప్రజలకు నడవడానికి ఇబ్బంది అవుతుంది. చిన్న వర్షం పడదంటే అడ్డగోలుగా ఖరాబ్ అయితే మొత్తం వాటర్ వాటర్ నడవడానికి పోవడానికి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా.